మన ఇంటి రుచులకు స్వాగతం. ఈరోజు మనం గోధుమ రవ్వ ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: టమాటో ముక్కలు, ఒక చిన్న టమాటో, కరివేపాకు కొద్దిగా, క్యారెట్ ఒకటి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి, చిన్న ఉల్లిపాయ అది కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి, నాలుగు పచ్చిమిర్చి చీరికల కింద కట్ చేసుకోవాలి, ఒక అంగుళం ముక్క అల్లం ఇది చిన్న చిన్న ముక్కల కింద తురుముకుని పెట్టుకోవాలి, తగినంత ఉప్పు, తాలింపు దినుసులు, గోధుమ రవ్వ. స్టవ్ ఆన్ చేసుకుని బాణీ పెట్టుకుని దాంట్లో తగినంత నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి. తాలింపు దినుసులు చుట్టుపక్కల ఆడిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేగిపోయింది, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంది, అల్లం ముక్కలు కూడా. ఇవి మెత్తబడేంత వరకు వేయించుకోవాలి, అంటే ట్రాన్స్పరెంట్ అవ్వాలి ఉల్లిపాయ. ట్రాన్స్పరెంట్ అయిపోయింది, ఇప్పుడు క్యారెట్ వేసుకుందాం. క్యారెట్ కూడా మగ్గిపోయింది, ఇప్పుడు టమాటో వేసుకుందాం. టమాటో కూడా మెత్తబడేంత వరకు మగ్గించుకుందాం. నేను ఈ కప్తో రవ్వ తీసుకున్నాను, సో ఈ కప్తోనే 2 కప్స్ ఆఫ్ వాటర్ పోస్తున్నాను. వాటర్ పోసుకున్నాం కదండి, ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఈ నీటిని బాగా మరగనివ్వాలి. ఇలా మరుగు పట్టిన తర్వాత నీళ్ళు సిమ్లో పెట్టుకుని రవ్వ వేసుకోవాలి. స్లోగా కలుపుకుంటూ వేసుకోవాలి, లేకపోతే ఉండకట్టేస్తుంది. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే ఉప్మా రెడీ అయిపోతుంది. ఉప్మా రెడీ అయిపోయింది, సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసి ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ ఉప్మా రెడీ.